మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం తమ బృందం పనిచేస్తుందన్నారు సిఎల్పి నేత భట్టి విక్రమార్క. రాజగోపాల్ రెడ్డి కాదు, పార్టీ మారిన 12 మందిపై న్యాయ పోరాటం చేస్తున్నామని తెలిపారు. పేరు ఊరు లేనోళ్లు వాళ్లు పోతున్నారు వీళ్లు పోతున్నారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజగోపాల్ రాజీనామా వెంటనే ఆమోదం. ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉండటంతో సిఎల్పిలో భేటీ అయ్యారు కాంగ్రెస్ నేతలు. అందుబాటులో లేని వారితో జూమ్ మీటింగ్ నిర్వహించారు. బీజేపీ చేసిన మంచి పనేంటో ఒక్కటైనా రాజగోపాల్ చెప్పగలరని ప్రశ్నించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పార్లమెంటులో తెలంగాణ ఆత్మ గౌరవం కించపరిచేలా మోదీ మాట్లాడారని, ఐటీఐఆర్ రద్దు చేశారని, పెట్రోల్ డీజిల్ సహా నిత్యావసరాల ధరలు పెంచారన్నారు. రాజగోపాల్ బీజేపీలోకి ఎందుకు పోతున్నారు, ఎందుకు ఓటేయాలనో చెప్పాలన్నారు నేతలు. 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రతి జిల్లాలో కనీసం 75 కిలోమీటర్లు 75 మంది నాయకులతో, కనీసం తగ్గకుండా 75 మంది తగ్గకుండా 75 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ఆ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులు ఎవరంటే వాళ్ళకి సన్మానాలు చేస్తూ, దాంట్లో త్యాగాలు చేసినటువంటి కుటుంబాలు ఉంటే వాళ్ళని గౌరవిస్తూ ఈ విరివిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. రేపటి నుంచి ఈ నెల 15 వరకు ఏఐసీసీ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆజాదీకి గౌరవ పాదయాత్రలు చేస్తామన్నారు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి. 75 మంది సీనియర్ నాయకులు 75 జాతీయ పతాకాలను పట్టుకుని జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను కలుపుకొని 75 కిలోమీటర్ల యాత్ర చేపట్టాలన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో సర్కారు స్కూళ్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. విద్యార్థులకు చదువుకునేందుకు చోటు లేదు, పుస్తకాలు లేవు, చదువు చెప్పేందుకు గురువులు లేరని మండిపడ్డారు. ఉద్యమ ద్రోహి కేసీఆర్ హయాంలో పైలం బిడ్డ బడికి పోతున్నావనే పరిస్థితి వచ్చిందని విమర్శిస్తూ ట్వీట్ చేశారు రేవంత్. దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందంటే కారణం జవహర్లాల్ నెహ్రూ వేసిన పునాదులే అన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. 8 ఏళ్లలో కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. రేపటి నుంచి నిర్వహించే పాదయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలంటూ ఇల్లందుకుంట సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు పొన్నం. 75 స్వతంత్రాల స్వాతంత్ర వేడుకలు జరుపుకునే సందర్భంగా ప్రజలకు వాస్తవాలు చెప్పాలనేటువంటి కాంగ్రెస్ పార్టీ నిర్ణయంలో భాగంగా 2 జిల్లాల్లో కలిసి కరీంనగర్ లోక్సభ పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాల్లో దాదాపు 14 మండలాలు 70 గ్రామాలు 150 కిలోమీటర్లు వచ్చేటట్టు విధంగా 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పాదయాత్ర జరుగుతూ ఉంది. ఏ విధంగా ప్రజల యొక్క జేబులు కొల్లగొడతా ఉన్నారో వాస్తవంగా నరేంద్ర మోడీ గారి మాట జ్ఞాపకం వస్తుంది. ఇలా పెట్రోల్ పేరు మీదనో, డీజిల్ పేరు మీదనో, గ్యాస్ పేరు మీదనో, జిఎస్టీ పేరు మీదనో ఈరోజు 15 లక్షల రూపాయలు గుంజుకున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. బీసీలకు మోదీ కేసీఆర్ ఉరగబెట్టిందేమీ లేదన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. పీసీసీ డీసీసీ కమిటీలలో బీసీలకు తగిన ప్రాధాన్యత ఉంటుందన్నారు. బీసీలు ఐక్యంగా ఉంటే ఏ ఎన్నికల్లో అయినా గెలుపు మరిది అన్నారు. బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ అని, అంతా కలిసి కాంగ్రెస్ను కాపాడుకోవాలన్నారు. బీసీలంతా మునుగోడులో పార్టీని గెలిపించాలన్నారు మహేష్ కుమార్ గౌడ్. గాంధీభవన్ ప్రకాశం హాలులో కాంగ్రెస్ ఓబీసీ శక్తి సమ్మేళనం నిర్వహించారు. కొత్తగా ఎన్నికైన వారికి పత్రాలను అందించారు మహేష్ కుమార్ గౌడ్. కుల, మత, ప్రాంతం భేదం లేని పార్టీ కాంగ్రెస్ మాత్రమే అన్నారు ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్. దళితుడిని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడిని చేస్తే ఓర్వలేని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రతిపక్ష హోదాను తొలగించిందన్నారు.